శ్రీకాని సుధీర్ లేటెస్ట్గా గాలుడు సినిమాతో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే సో సంస్కృతి బ్యానర్ బ్యానర్లో రాజశేఖర్ పులిచర్ల దర్శకత్వంలో ఈ సినిమా మన ముందుకు తీసుకొస్తున్నారు భీమ్స్ మ్యూజిక్ ఇప్పటికే ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది ఇప్పటికీ నీకళ్ళే దివాలి అన్న ఓ పాట పెట్టర డీజే అంటూ మరో మాస్ పాట రిలీజ్ అయి మంచి అద్భుతమైన విజయాన్ని సాధించారు తాజాగా మరి ఈ సినిమాలో రష్మి స్పెషల్ సాంగ్ పర్ఫార్మెన్స్ ఉందని కూడా తెలుస్తోంది ఇంటి వరకు మనకు రీలీక్ చేయనటువంటి ఈ విషయం తాజాగా బంపర్ ఆఫర్గా వస్తోంది సో తాజాగా ఈ ఆఫర్ అయితే సోషల్ మీడియాలో అయితే ఒక ఊపు ఊపేస్తోంది నిజంగా రష్మి పాట దీంట్లో ఉందా అని మళ్ళీ అభిమానులు క్వశ్చన్లు వేరే సో నిజంగానే రష్మి పాట అదిరిపోతుందని తెలుస్తోంది ఇప్పటికీ రెండు పాటలతో అలరించినటువంటి మరి గాలోడు ఇప్పుడు రాబోయే రష్మి పాటలు మరింత దుమ్ములేపబోతున్నట్టు సమాచారం ఖచ్చితంగా ఈ సినిమాకే ఇది హాలిట్గా నిలవబోతోందని తెలుస్తోంది ఎక్కడ చూసినా ఇప్పుడు గాలుడుమేని అని వాంటెడ్ పండుగ సినిమా సుధీర్ది కాదు అందులో సుధీర్ ఒక పాత్ర మాత్రం చేశారు కాబట్టి దాని క్రెడిట్ కానీ లేకపోతే దానికి సంబంధించిన రిజల్ట్ని కానీ సుధీర్కి అంటగట్లేము సుధీర్ ప్రయత్నం మాత్రం ఎప్పుడు సక్సెస్గానే ఉంటుంది అలాంటి దర్శకేంద్రుడి పర్యవేక్షణలో ఇలాంటి ఫెయిల్యూర్స్ ఏవైనా వస్తే అది కంప్లీట్గా తనకి ఒక లెసన్ లాంటిదే కాబట్టి దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు సో ప్రస్తుతం సుధీర్ ఎక్కడ చూసినా సరే తన మేనియాని వ్యాపించి చేసుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు సో ఈ సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నారు ఇక రష్మి సుధీర్ రెడ్డి ఎప్పుడు కూడా పాజిటివ్గానే చూస్తూ ఉంటుంది అలాగే తన హెల్ప్ కోసం ఏం చేయాలన్నా చేస్తుంది అలాగే తన ప్రయాణంలో తన ప్రేమని అలాగే తన అభిమానాన్ని కూడా ఇచ్చింది ఇప్పుడు తన కేవలం డాన్స్ మాత్రం ఇవ్వలేందా అందుకే ఎలాంటి రికమెండేషన్ కూడా తను అడగలేదట ఇక ఆ తర్వాత సినిమా వాళ్ళే ఆఫర్ చేస్తే దాన్ని వద్దనే తీసుకుందట సో వద్దన్నా కూడా వాళ్ళే వినలేదని సమాచారం ఎనీవేస్ ఈ సినిమాలో వాళ్ళిద్దరి జోడి మాత్రం ఆ స్పెషల్ సాంగ్లో దుమ్ము లేకపోతుందని తెలుస్తోంది